నెల్లూరులో ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. అనేటువంటి నిర్ణయం బహుశా ఎవరి ఆలోచనకి తట్టనటువంటిది. మీరు రైతులకు సంబంధించినటువంటి భూములు ప్రతి ఒక్కటి ఎందుకు మీరు వాటికి సంబంధించి క్లియరెన్స్ ఇవ్వాలి? వాళ్ళు చేసుకుంటున్నటువంటి భూములు, వాళ్ళ హక్కు కలిగినటువంటి భూములు చుక్కల భూములుగా ఉన్నాయి. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో చుక్కల భూములు అంటే బ్రిటిష్ వాళ్ళు సర్వే చేసినప్పుడు, డైక్లాడ్ తయారు చేసినప్పుడు ఎవరైనా ఈ భూమి ఎవరిది అంటే మా ఆధీనంలో లేదు అని చెప్పినా, ఆధీనంలో ఉన్నటువంటి వ్యక్తి కనిపించకపోయినా, లేదా ఆ భూమి ఎవరు సాగు చేయకపోయినా దానికి మూడు చుక్కలు పెట్టారు. దాన్నే డాటెడ్ ల్యాండ్ అంటాం మనం, చుక్కల భూమిని. ఆ చుక్కల భూమికి సంబంధించినటువంటి ఆ సమస్య పరిష్కారం కావాలంటే దాదాపుగా 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ముందు నుంచి రిజిస్ట్రేషన్లు జరిగాయి, కొనుగోళ్ళు అమ్మకాలు జరిగాయి, అనుభవం ఉంచుకుంటున్నటువంటి వ్యక్తులు ఉన్నారు, పాపం వాటిల్లో పంటలు పండించుకునేటువంటి రైతులు ఉన్నారు. వీళ్ళందరూ తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి మీరు వాటిని ఎక్కడా కూడా మొత్తం నేరుగా ఒకటే విడతలో ప్రభుత్వ భూములు ఏదైతే ఉన్నాయో, మామూలుగా చుక్కల భూములు ఏదైతే ఉన్నాయో వాటిని మొత్తం చుక్కల భూముల నుంచి పట్టా భూములుగా మార్చేసి అడంగల్లో 1B ఇచ్చేయండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత దానికి సంబంధించి మీకు ఏదైనా అభ్యంతరం ఉంటే, అంటే ఎవరు ఓనర్ లేనటువంటి వాళ్ళు ఏదైనా కొన్ని దగ్గరలా ఈ కాలువ పారంబోకులు, వాగు పారంబోకులు, అదేవిధంగా వాటర్ బాడీస్, లేదా ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ భవనాలు కట్టించుకున్నటువంటివి ఏదైనా అటువంటి అభ్యంతరకరమైనటువంటి అంటే పక్కన పెట్టండి. మిగతా అన్ని ఆటోమేటిక్గా ఒకే విడతలో వాటిని మొత్తం మీరు క్లియర్ చేసి రైతాంగానికి చుక్కల భూమి సమస్య పరిష్కరించండి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక విధంగా చెప్పాలి అంటే రైతులు మీ దగ్గరికి రావాల్సినటువంటి అవసరం లేదు, కాబట్టి రైతుల భూములు రైతులు చేసుకుంటారు, మీకు అభ్యంతరాలు ఉంటే చెప్పండి తప్ప మీరు అనుమతించాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి ఒక వినూత్నమైనటువంటి ఆలోచనకి ఆయన నాంది పలకడం జరిగింది. అతి ఎక్కువగా ఉండేటువంటి జిల్లాలో నెల్లూరు జిల్లా ఒకటి. నెల్లూరు జిల్లాకు సంబంధించి 31/3/2023 నిన్న కాక మొన్న జీఓఎంఎస్ నెంబర్ 163 ఉత్తర్వులు ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఇది దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు. ఈ ఉత్తర్వుల్లో దాదాపుగా జీఓఎంఎస్ నెంబర్ 198 డేటెడ్ 5/5/2016, అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన గారు ఒక జీవో ఇచ్చి అన్నిటిని చుక్కల భూములకు సంబంధించి 22 ఏలో పెట్టడం అంటే వాటికి సంబంధించి లావాదేవీలు ఇంకా రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. అదేవిధంగా మరలా వెంటనే ఏమనుకున్నాడేమో జీఓఎంఎస్ నెంబర్ 216 డేటెడ్ 13/5/2016, దానిలో మరిన్ని భూములను చేర్చి ఈ రెండు విడతల్లో భూములకు సంబంధించి మీరు ఎవరు రైతులకు సంబంధించినటువంటి చుక్కల భూములు లావాదేవీలు చేయడానికి లేదు, ఇవి ప్రభుత్వ భూములుగా నిషిద్ధ భూములుగా ప్రకటించి నిషేధిత జాబితాలో వీటిని చేర్పించడం జరిగింది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయం ద్వారా దాదాపుగా 23,023 మంది రైతులకు సంబంధించి ఈ నెల్లూరు జిల్లాలో 43,270 ఎకరాలు డాటెడ్ ల్యాండ్ నుంచి ఒకే విడతలో తొలగించడం జరిగింది. ఇది బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఒక మైలురాయిలుగా భావించాల్సినటువంటిది, ఒక చారిత్రాత్మకమైనటువంటి దినంగా భావించాల్సినటువంటి రోజు. రైతులకు సంబంధించి ఎంత ఊరట కలిగించేటువంటి అంశం అంటే ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేశారు, కానీ ఆ ముఖ్యమంత్రులకు రైతుల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉంది, రైతుల సమస్యల పట్ల ఎంత శ్రద్ధ ఉంది, రైతుల సమస్యల్ని ఏదైనా ఆలకించారనేటువంటిది ఒకసారి మనం బేరీజ్ వేసుకుంటే ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం దాని గురించి సమగ్రంగా సంపూర్ణంగా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈరోజు దాని మీద కసరత్తు చేయడం, దానికి సంబంధించి ఈరోజు ఇవ్వడం, ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగానే వీటికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి గారిని కోరాం. అతి ఎక్కువ చుక్కల భూముల జాబితాలో ఉండేటువంటి జిల్లాలో నెల్లూరు జిల్లా ఉంది. కాబట్టి మీరు నెల్లూరు జిల్లాకు వచ్చి, ఇది దశాబ్దాల నాటి సమస్య, భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు వచ్చినటువంటి సమస్య, ఆ రోజు నుంచి ఈరోజు వరకు పట్టి పీడిస్తున్నటువంటి సమస్య. కాబట్టి మీ చేతుల మీదగానే రైతాంగానికి ఈ పట్టాలు పంపిణీ చేయండి, పాస్బుక్లు అంటే ఆయన దీనికి త్వరలోనే నెల్లూరు జిల్లాకి ముఖ్యమంత్రి గారి పర్యటన ఖరారవుతుంది. ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగానే ఈ చుక్కల భూములకు సంబంధించి రైతాంగానికి ఊరట కలిగించేటువంటి అంశాన్ని గురించి ఈరోజు మనం రైతాంగానికి అందరికి కూడా ఆయన ద్వారానే తెలియజెప్పి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగానే ఈ కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లాలో నడిపించాలి అనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు దాదాపు 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి రికార్డే మనం మాట్లాడేటువంటి డైక్లాట్, అదే రికార్డ్. ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఎవ్వరు, అనేక రకాలైనటువంటి లావాదేవీలు జరిగాయి, భూముల్లో కొంతమంది ఉన్నారు, ప్రభుత్వ భూముల్లో కొంతమంది ఉన్నారు,
భూములు జరిగిండాయి, రిజిస్ట్రేషన్ ఒక దగ్గర, హక్కు ఒక దగ్గర ఉంది, అనుభవం ఒక దగ్గర ఉంది, అనేక రకాలైనటువంటి సమస్యలు వేధిస్తున్నాయి. ఈరోజు అమ్ముకోవాలంటే ఎన్ని రకాలైనటువంటి సమస్యలే, దాదాపుగా సంవత్సరాల తరబడి ఒక దగ్గర భూమిలో ఉన్నారు, హక్కు మాత్రం ఒకరి సర్వే నెంబర్లో ఉంది. కాబట్టి ఆ సర్వే నెంబర్ను అమ్ముకోవాలి అంటే కొనుగోలుదారుడు, ఈరోజు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత రేట్లు పెరిగాయి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రేట్లు మరలా రెట్టింపు అయ్యాయి. కాబట్టి కొనుగోలుదారుడు అంత పెద్ద మూల్యం ఇచ్చి చెల్లించాలి కాబట్టి సర్వే చేయించుకుంటే ఆ సర్వే నెంబర్లో భూమి లేదు, వేరే సర్వే నెంబర్లో ఉంది. ఆ వేరే సర్వే నెంబర్లో ఈయన కొన్నటువంటి సర్వే నెంబర్లో వేరే భూస్వామి, వేరే రైతు దాన్ని అనుభవిస్తున్నాడు. కాబట్టి రైతుల మధ్య గొడవలు, సమస్యలు, వీటన్నిటికీ పరిష్కారం చూపాలనేటువంటి ఆలోచనతో 100 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్షా పథకం కింద రీసర్వే కండక్ట్ చేసి ఈరోజు రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతున్నాయి. వాటికి సంబంధించి ఎవరి అనుభవంలో ఏదుందో వాటిని గుర్తించి వాటిని నమోదు చేసి పేదవాడుగా ఉండి అనుభవించుకుంటున్నటువంటి భూమిని నమోదు చేయడం, అదేవిధంగా ఎవరన్నా భూమికి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళకున్నటువంటి హక్కు, వాళ్ళకున్నటువంటి అనుభవంలో మార్పులుంటే వాటిని మార్పిడి చేయడం అనేటువంటిది ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఈరోజు 100 సంవత్సరాల తర్వాత రైతాంగానికి సంబంధించి ఊరట కలిగించడానికి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలామంది చెప్తున్నారు రైతుల గురించి మేము పట్టించుకున్నాం, పట్టించుకోలేకపోయినాం అని చెప్పి. ఈరోజు చుక్కల భూమి సమస్య పరిష్కరించినా లేదా జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష కింద ఈరోజు దానికి సంబంధించి ఎక్కడన్నా ఉన్నా కూడా కోర్టులు కూడా వెంటనే వాటికి సంబంధించినటువంటి జడ్జిమెంట్స్ ఇచ్చేటువంటి విధంగా చట్టంలో మార్పులు తీసుకొచ్చి ఈరోజు ఆ పథకం ద్వారా రైతులకి మేలు చేకూర్చాలనేటువంటి ఆలోచన చేసినా, ఎవరు ఆలోచన చేయనటువంటి విధంగా సంఘం నెల్లూరు బ్యారేజీలు పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు ఇచ్చినా, పదే పదే చెప్పాం, చాలామంది చెప్తున్నారు మా హయాంలో 70% అయ్యాయి, మా హయాంలో 80% అయ్యాయి, 70%, 80%, 90% కాదు. ఎవరికి రైతాంగం పట్ల చిత్తశుద్ధి ఉంది? ఎవరు రైతాంగ సమస్యలను అర్థం చేసుకోగలిగారు? ఎవరు రైతాంగానికి సంబంధించి ఆ నీరు ఇవ్వగలిగారు? రైతాంగానికి సంబంధించి సంఘం నెల్లూరు బ్యారేజీలు పూర్తి చేయగలిగారు? ఇది ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి దాని మీద దృష్టి పెట్టకుండా మేము 70% చేసాం, 80% చేసామని చెప్పి గొప్పలు చెప్పుకోవడం కాదు. నెల్లూరు జిల్లాకు సంబంధించి రైతాంగానికి జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే ఈరోజు సంఘం నెల్లూరు బ్యారేజీలు పూర్తయ్యాయి. దానివల్ల సజావుగా చివరి ఆయకట్టు వరకు, చివరి సెంటు భూమి వరకు సంపూర్ణంగా సాగునీరు సజావుగా సాఫీగా అందించగలిగాం. అదేవిధంగా ఎరువుల సరఫరా కానీ ఆర్బీకేల ద్వారా రైతుల ముంగిటికే ఈరోజు రైతాంగానికి సంబంధించి ఎరువుల సరఫరాకు సంబంధించి చర్యలు తీసుకున్నాం. ధాన్యం అమ్మకాల విషయంలో ఆర్బీకేల ద్వారానే క్రయ విక్రయాలు చేసేటువంటి విధంగా చర్యలు తీసుకున్నాం. ఈరోజు వాటిని ఒకసారి ఆలోచన చేస్తే ధాన్యం అమ్మకాల్లో రికార్డు స్థాయిలో రేట్లు పెరిగాయి, గతంలో ఎన్నడూ లేదు. ఈరోజు ప్రభుత్వం ప్రకటించినటువంటి, కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర కన్నా దాదాపుగా 20-25% అధికంగా ఈరోజు రైతాంగానికి ఈరోజు ధాన్యం అమ్మకాల్లో ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే రైతాంగానికి సంబంధించి మనం సమావేశం ఏర్పాటు చేశాం. ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశంలో మీరు ఏదన్నా ముందుకొస్తే, ఎందుకంటే రేట్లు బాగున్నాయి, రైతులు మరలా మేము 2 కారు కూడా సిద్ధపడుతున్నాం అన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2 పంటలకి నీళ్లు ఇచ్చాం. అంతకుముందు తొలి పంటకే ఇబ్బంది పడేటువంటి వాళ్ళం చంద్రబాబు నాయుడు హయాంలో, అందరికీ తెలిసినటువంటి విషయమే. చంద్రబాబు ఏ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నా కరువు వేరే తాండమాడుతుంది. చంద్రబాబు కరువు కమల పిల్లలు లాంటి వాళ్ళు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. చంద్రబాబు హయాంలో 100లాది కరువు మండలాలు ప్రకటిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్క కరువు మండలం కూడా 4 ఏళ్లలో ప్రకటించినటువంటి నేపథ్యం లేదు. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం తొలి పంటకి ఎండిపోయేటువంటి పరిస్థితులు చూసాం. ఈరోజు తొలి పంటకి నీళ్లు వేయడం కాకుండా 2వ పంటకు కూడా నీళ్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. జలాశయాలన్నీ కడకలాడుతున్నాయి. కాబట్టి రైతాంగానికి సంబంధించి ఈరోజు అన్ని రకాలైనటువంటి చర్యలు, సాగునీరు అందించడం, రైతు భరోసా ఇవ్వడం, ఆర్థిక సహాయం అందించడం, ఎరువులు విత్తనాలు సకాలంలో నాణ్యతాపరమైనటువంటి వాటిని పాటించి వాటికి సంబంధించి ఆర్బీకేలోనే రైతులు ముంగిటే అందించడం, అదేవిధంగా సలహా మండలిని ఏర్పాటు చేయడం, సచివాలయం నుంచి, మండలం నుంచి, జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు వ్యవసాయ సలహా మండలి ఏర్పాటు చేయడం, వీటన్నిటితో పాటు వ్యవసాయ ఉద్యానవన విశ్వవిద్యాలయాల ద్వారా పరిశోధనలు చేసి కొత్త వంగడాలను పరిచయం చేయడం, దాని ద్వారా రైతులకు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి వచ్చేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం, వీటన్నిటితో పాటు ధాన్యం అమ్మకాలకు సంబంధించి రైతు భరోసా కేంద్రాల ద్వారానే అమ్మకాలు కలిగించేటువంటి విధంగా, సాగించేటువంటి విధంగా ఈరోజు ఆలోచన చేయడం, 2వ పంటకి సమగ్రంగా సంపూర్ణంగా సాగునీరు అందించడం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రైతాంగానికి అన్ని రకాలైనటువంటి అండదండలు అందించడం జరిగింది. రైతులకున్నటువంటి చిరకాల స్వప్నం, సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉండి అపరిష్కృతంగా ఉన్నటువంటి ఈ చుక్కల భూముల సమస్యను పరిష్కరించినందుకు ఈరోజు రైతులందరూ కూడా ముందుకు రావడం, నిన్న జీవో వచ్చిన వెంటనే రైతులందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి నా దృష్టికి తీసుకురావడం, వాళ్ళ కోరిక మీద ఈరోజు జిల్లా కార్యాలయంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి నివాళులర్పించి జగన్మోహన్ రెడ్డి గారికి పూలాభిషేకం,
పాలాభిషేకం చేయాలనేటువంటి నిర్ణయం తీసుకొని దామని అమలు చేయడం జరిగింది. కాబట్టి ఎవరు ఎన్ని మాట్లాడినా ముఖ్యమంత్రి గారికి రైతాంగం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందనే దానికి ఈ కార్యక్రమాలన్నీ ఉదాహరణలు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఈ చుక్కల భూముల సమస్యని, రైతుల వెతలను తీర్చి రైతులకు ఊరట కలిగించి, ఈరోజు పైసా ఖర్చు లేకుండా ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే కూర్చొని జీవో ద్వారా నీ భూమి నువ్వు తిరిగి 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 తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో నువ్వు ఇంట్లోనే కూర్చుంటే వెంటనే మారిపోతే పాప రైతులు. ఈరోజు కూడా అయ్యా చుక్కల భూమి మారిపోతుందా, నా దగ్గర కాగితాలు ఉన్నాయి, కలెక్టర్ దగ్గర ఉన్నాయి, ఇంకా అంటే ఎవ్వరూ ఎక్కడికి తిరగాల్సినటువంటి అవసరం లేకుండా నేరుగా ఎడలో కూర్చొని వాళ్ళకి సంబంధించినటువంటి ఆ జీవో, దానికి సంబంధించినటువంటి అనెక్సర్ కూడా ఈరోజు విడుదల చేశారు. దాని ప్రకారం ఎవరెవరి పేర్లు అయితే ఉన్నాయో అవన్నీ కూడా గ్రామ సచివాలయాల్లో వాటిని సోషల్ ఆడిట్కి పెట్టడం జరుగుతుంది. ఒకసారి ఏదన్నా వాటి మీద భిన్నమైనటువంటి అభిప్రాయాలు అంటే వాటిని సవరించేదానికి అవకాశాలు ఉన్నాయి. అన్ని అయిన తర్వాత రైతులకు సంబంధించి చుక్కల భూముల నుంచి తొలగించి వెంటనే వాటికి సంబంధించినటువంటి పట్టాదారు పాస్బుక్లు కూడా అందించేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, చుక్కల భూముల సమస్య దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యని పరిష్కరించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర రైతాంగం పక్షాన, మరీ ఎక్కువగా పీడిస్తున్నటువంటి నెల్లూరు రైతాంగం పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.